దయ్యం అంటే ఏంది? ఈ దయ్యాన్ని చాలామంది సైతాన్ అంటారు. సైతాన్ అంటే ఏంటి? సైతాన్ అనగానే మన జ్ఞాపకం వచ్చేది ఏంటంటే పిచ్చి పిచ్చిగా తిరిగేవాడు. వానికి సైతాన్ పట్టింది, దానికి దయ్యం పట్టింది అంటారు. ఏ వ్యక్తి పిచ్చి పిచ్చిగా తిరుగుతాడు? ఏ వ్యక్తి దయ్యంలా తిరుగుతాడు? మీరు ఎప్పుడైనా గమనించిందా? గమనించండి. ఏ వ్యక్తి తలలో అనేక ఆలోచనలు ఉంటాయో ఆ వ్యక్తి దయ్యంలా పెరుగుతాడు. ఏ వ్యక్తి రకరకాల ఆలోచనలతో తీరిక లేకుండా ఉంటాడో ఆ వ్యక్తి దాన్ని సాధించుకోవడానికి సైతాన్లా తిరుగుతుంటాడు. దీని అంటే అర్థం ఏమిటి? దయ్యము కానీ సైతాన్ కానీ ఎక్కడో లేదు, మన లోపలనే ఉన్నది. ఎందుకంటే తిరిగేదెవరు? మనము. అరిచేదెవరు? మనము. విచకిచ్చ పరిస్థితుల్లో కిచకిచలాడేదెవరు? మనము. ఈ విషయాన్ని గమనిస్తే సైతాన్ ఎక్కడ ఉంటుంది? మన లోపలనే ఉంటుంది. ఎందుకంటే మన పక్క వాళ్ళని మనం చూస్తాం, వాళ్ళు మనకంటే వేరుగా ఉంటారు. వేరుగా ఉన్నప్పుడు పిచ్చి పిచ్చిగా తిరిగే వాళ్ళలాగా వాళ్ళు తిరగరు. సైతాన్ పట్టినలాగా వాళ్ళు ఉండరు. వాళ్ళు ఉండున్నప్పుడు ఇంకొకరు ఉంటున్నారు. అంటే మనుషులు ఒకే రకంగా ఉన్నారు, కానీ ఒకరు దయ్యంలా ఉన్నారు, మరి ఒకరు సైతాన్లా ఉన్నారు, ఇంకొకడు దైవత్వం ఉన్నాడు, ఇంకొకడు భక్తితో ఉన్నాడు. ఈ విధంగా రకరకాల మనుషులు మనకు కనబడుతుంటారు. కానీ ఒకడేమో దయ్యంలా తీరుతుండు, మళ్ళీ కూడా మళ్ళీ ఒకరు దేవుళ్ళ ఉంటున్నాడు. దీనికి కారణం ఏమిటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చూసినట్టయితే ఎక్కడో లేదు, మన మనసే మహాదయ్యం. మన మెదడు లో మైండ్ ఒకటి ఉన్నది. ఈ మైండ్ ఎక్కడిది? మన సమాజం మనకిచ్చింది. నీ పేరు, నీ ఊరు, నీ భయము, నీ భక్తి, ఇవన్నీ సమాజం ఇచ్చింది. ఇచ్చిన తర్వాత వాటి అడుగుజాడలను నడుస్తూ ఉంటే అనుకున్న గమ్యాన్ని మనం చేరుకోము. చేరుకోనప్పుడు మనం ఏమవుతాము? దయ్యంలా తయారవుతాం, లేదా అందుకుంటే దేవుళ్ళ తయారవుతాం. ఏ వ్యక్తి అయితే దైవత్వంతో నడుస్తున్నాడో అతడు కొన్ని ప్రిన్సిపల్స్ తోటి, కొన్ని పద్ధతులతోటి బ్రతుకుతున్నాడు అని అర్థం. ఏ వ్యక్తి అయితే ఎలాంటి ప్రిన్సిపల్స్ కానీ పద్ధతులు కానీ జీవన విధానం కానీ లేకుండా బతుకుతున్నాడు అంటే అతడు దయ్యము అని అర్థం. అందుకొరకు దయ్యము అంటే మైండ్, మైండ్లో ఉన్న ఆలోచనలే అని అర్థం. దైవత్వం అంటే తక్కువ ఆలోచనలు, ఎక్కువ సాధన, ఎక్కువ సంతోషము అని అర్థం. కనుక దయ్యము అంటే ఎక్కడో ఉండదు, ఎవరితోనో ఉండదు, ఏ వ్యక్తి యొక్క ఆలోచనలు బట్టి ఆ వ్యక్తి దయ్యంలా తయారు కావడమో లేదా దేవుళ్ళలాగా తయారు కావడమో జరుగుతుంది. కనుక ఈ వాస్తవాన్ని గ్రహించి దయ్యం అనేది లేదా దైవత్వం అనేది మన మెదడు సృష్టించినటువంటి డ్రామా అనుకొని ఆ డ్రామాకు మీరు బలి కావద్దు. ఎవరైతే బలి అయిపోతారో ఆ డ్రామాలో కనబడకుండా పోతారు. ఇది డ్రామా అని ఆ డ్రామాకు దూరంగా, ఆ నాటకానికి దూరంగా ఉంటారో వాళ్ళు స్వచ్ఛంగా వస్తారు. కాబట్టి ఈ వాస్తవాన్ని తెలుసుకోండి. దయ్యము కానీ దైవత్వం కానీ
మన మెదడు సృష్టించినటువంటి నాటకము అని. కాబట్టి ఈ నాటకానికి మనమే కారణం, మనమే దానికి సూత్రధారణం. కనుక సూత్రధారులు అనుకునే వాళ్ళు మైండ్ ఆడే ఆటలను గమనించినట్టయితే మనము దేవుళ్ళుగా ఉంటాము, గమనించకుండా వాడితో పోయినట్టయితే దయ్యంలా అవుతాము అనే విషయాన్ని గమనించి జీవించాలి.